నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 11వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు చిత్తాకార్తే. రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష అష్టమి తిథి. మధ్యాహ్నం 12:06 వరకు తదుపరి నవమి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:25 వరకు తదుపరి శ్రవణ నక్షత్రం. సుకర్మి యోగం రాత్రి 2:47 వరకు తదుపరి ధృతి యోగం. భవకరణం మధ్యాహ్నం 12:06 వరకు, బాలవకరణం రాత్రి 11:37 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యారాశిలో చిత్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో పగలు 11:41 వరకు తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్రవర్జం మధ్యాహ్నం 1:36 నుండి 3:11 వరకు. అమృతకాలం రాత్రి 11:05 నుండి 12:40 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 5:57, చంద్రోదయం మధ్యాహ్నం 1:22, చంద్రాస్తమయం రాత్రి 12:40, అభిజిత్ ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:17 వరకు, మరలా మధ్యాహ్నం 12:26 నుండి 1:14 వరకు, రాహుకాలం ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:03 వరకు, గుళిక కాలం ఉదయం 7:35 నుండి 9:04 వరకు, యమగండం మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:29 వరకు. రేపు సరస్వతీదేవి బలిదానం. నవరాత్రుల్లో జరిగే సరస్వతీదేవి పూజలలో 3వ రోజు సరస్వతీ బలిదానం అని పిలుస్తారు. రేపు సరస్వతీదేవికి ప్రత్యేక ఆహార పదార్థాలను నివేదన చేసి భక్తులకు పంచుతారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో బలిదాన ముహూర్తం పగలు 11:37 నుండి సాయంత్రం 5:33 వరకు ఉంటుంది. రేపు దుర్గాష్టమి. రేపు శారదా నవరాత్రుల్లో 9వ రోజు. నవదుర్గా సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే అతీంద్రియ శక్తులు అని, ధాత్రి అంటే ప్రసాదించే శక్తి అని అర్థం. పార్వతీదేవి మూల రూపం పరమశివుడు సిద్ధిదాత్రిని ఉపాసించటం వలన సర్వసిద్ధులు పొందాడు అని, శివుని శరీరంలో సగభాగం సిద్ధిదాత్రి అని, అందువలనే శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అని పిలుస్తారని పురాణ కథనం. 4 చేతులు కలిగి కమలం పువ్వు మీద కూర్చున్నట్లుగా సిద్ధిదాత్రి రూప వర్ణన. అపార జ్ఞానం పొందటం కోసం భక్తులు రేపు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తారు. నవదేవి సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజిస్తారు. విజయవాడ కనకదుర్గాదేవి దేవాలయంలో భక్తులు రేపు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్థిని రూపంలో పూజిస్తారు. దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు కమలాదేవిని పూజిస్తారు. తమ జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు రేపు కమలాదేవిని పూజించటం వలన గ్రహ దోష నివృత్తి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అష్టమాతృకల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు ఆయుర్దేవిని పూజిస్తారు. రేపు నవరాత్రి సంధి పూజ. అష్టమి తిథి పూర్తి అయ్యి నవమి తిథి ప్రారంభ సమయంలో చాముండి మాతకు పూజ చేయటాన్ని సంధి పూజ అని పిలుస్తారు. నవరాత్రి సంధి పూజ చేయవలసిన సమయం పగలు 11:42 నుండి మధ్యాహ్నం 12:30 కాలంలో. ఈ సంధి సమయంలోనే చండాముండ అనే ఇద్దరు రాక్షసులను సంహరించటానికి చాముండి అమ్మవారు ఉద్భవించారు అని పురాణ కథనం. ఈ సమయంలో 108 ప్రమిదలలో దీపారాధనలు చేయటం సాంప్రదాయం. ఈ సమయంలో అమ్మవారికి మంచి గుమ్మడికాయ లేదా బూడిద గుమ్మడికాయ లేదా అరటి బోదను బలిగా ఇస్తారు. కొన్ని శాక్తేయ దేవాలయాల్లో పరిశ్రమల్లో జంతు బలులు కూడా ఇస్తారు. రేపు మహాష్టమి అంటే దుర్గాష్టమి. దుర్గా పూజ వేడుకలలో 2వ రోజు. మహాసప్తమి రోజు దుర్గాదేవికి ప్రాణప్రతిష్ఠ జరిగినది కాబట్టి రేపు భక్తులు రోజంతా ఉపవాసముండి 9 ముంతలను నవదుర్గలుగా భావించి షోడశోపచార పూజలు చేస్తారు. రేపు మాస దుర్గాష్టమి కూడా. రేపు కుమారి పూజ లేదా సువాసిని పూజ. రేపు యుక్త వయసులో ఉన్న కన్యలను నవదుర్గల ప్రతీకలుగా భావించి వారికి ఉపచారాలు చేసి పలహారం తినిపించి కానుకలు ఇవ్వటంతో
తో కుమారి పూజ పూర్తి అవుతుంది. రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాలలో బతుకమ్మ పండుగ. సద్దుల బతుకమ్మ అనే పేరుతో కొన్ని ప్రాంతాలలో పండుగ జరుపుకుంటారు. శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం చేత రేపు సర్వార్థ సిద్ధి యోగం రాత్రి తెల్లవారుజామున 5:25 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.